హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంట్రీ రుచులు. ఈరోజు కంట్రీ రుచుల్లో హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ తోటి సాంబార్ ఎలా పెట్టుకోవాలో, సాంబార్ పౌడర్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేస్తాను. ఇట్లా ప్రిపేర్ చేసుకున్న సాంబార్ పొడితో సాంబార్ పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సాంబార్ ఇడ్లీలోకి, రైస్లోకి కూడా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సాంబార్ పొడి ప్రిపేర్ చేసుకోవటానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎండుమిరపకాయలు ఒక 20 గ్రాములు తీసుకోవాలి, ఎండు కొబ్బరి ఒక 1/2 చిప్ప, ఈ ఎండు కొబ్బరి తురిమి పెట్టుకోవాలి, మెంతులు ఒక 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1/4 కప్పు తీసుకోవాలి, ధనియాలు 1/2 కప్పు. ఇవన్నీ వేటుకవి డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మా వీడియోలు ఫస్ట్ మీరే చూడొచ్చు. పాన్ వేడెక్కిన తర్వాత ముందు కొబ్బరి మనం ఇట్లా కోరుకోవాలి. కొబ్బరి తురుముకుంది, సన్నటి సగం మీద మాడకుండా వేయించుకోవాలి. సాంబార్ పొడిలో ఎండు కొబ్బరి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కొబ్బరి ఫ్రై అయిపోయింది, వేరే ప్లేట్లో తీసుకుందాము. శనగపప్పు బాగా వేయించుకోకపోతే పచ్చివాసన వస్తుంది. ఇంకని కలుపుకుంటూ మాడకుండా పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. శనగపప్పు ఈ రకంగా వేయించుకొని కొబ్బరి వేసుకున్నాం కదా, ఎండు కొబ్బరి వేయించుకొని వేసుకున్నాం కదా, దాంట్లోనే ఆ ప్లేట్లోనే పోసుకోవాలి. మినపప్పు, మినపప్పు కొంచెమే వేసుకోవాలి. మినపప్పు కూడా మాడకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ మినప మినపప్పు వేగిని కొంచెం కమ్మట వాసన వస్తుంది. ఇవి కూడా తీసి చాయ్ మినపప్పు వేసుకుంటే బాగుంటుంది. ఈ చాయ్ మినపప్పు ఇట్లా వేయించుకొని ప్లేట్లో పోసుకుందాము. ఇప్పుడు మెంతులు వేయించుకోవాలి. మెంతులు కూడా కొంచెమే వేసుకోవాలి, కొంచెం పొడే కదా, అందుకని చెప్పి 1/2 టీ స్పూన్ మెంతులు వేస్తుందమ్మ. ఈ మెంతులు ఎక్కువైనా చేదు వచ్చేస్తుంది. మెంతులు మాడకుండా కలర్ చేంజ్ అయ్యి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మెంతులు కూడా వేగిపోయినాయి, దాంట్లో వేసేసుకుందాము. ఇప్పుడు జీలకర్ర, జీలకర్ర కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాము. ఇవన్నీ లో ఫ్లేమ్ మీద వేయించుకుంటే బాగుంటుంది, మాడకుండా మంచిగా వస్తాయి. మాడిపోతే వాసన వేరేలా ఉంటుంది కదా, టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు జీలకర్ర కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది, ఇది కూడా వేరే ప్లేట్లో తీసుకుందాము. ఇప్పుడు ధనియాలు, ఈ ధనియాలు కూడా మాడకుండా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి వేగితే కొంచెం చిటపట్టలాడుతాయి, మంచి సువాసన కూడా వస్తుంది. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి, ఈ రకంగా వేయించుకొని వేరే ప్లేట్లో తీసుకోవాలి. ఫైనల్గా ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఇవి కూడా కొంచెం సగ తగ్గించి వేయించుకోవాలి. ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, మెంతులు ఇవన్నీ వేటికవి విడిగా డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత
గ్రైండ్ చేసుకుందాము. ఈ సాంబార్ పొడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సాంబార్ పొడితో సాంబార్ పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఎండుమిరపకాయలు కూడా వేయించేసుకుందాము. ఇవన్నీ మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకుందాము. సాంబార్ పౌడర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి చల్లారిన తర్వాత ఈ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నాము. ఈ రకంగా గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 or 2 months స్టోర్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి వేసాం కదా, మొక్కవాసన రాకుండా బాగుంటుంది. కొబ్బరి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, 1 glass కందిపప్పుకి 2 glasses నీళ్లు పోసి ప్రెషర్ కుక్కర్లో మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత పప్పు ఎనిపి గిన్నెలో పెట్టుకోవాలి. 2 ములక్కాడలు తీసుకుంటున్నాను, ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి సాంబార్ పాయలు. ఈ చిన్న చిన్న పాయలు తీసుకొని పాయకి పాయి దాంట్లో వేసేసుకోవచ్చు సాంబార్లో. ఇవైతే కట్ చేయాల్సిన అవసరం లేదు. ఉప్పు తగినంత వేసుకోవాలి రుచికి తగినంత. పసుపు 1/2 teaspoon. ఇంగువ 1 చిటికెడు ఇంగు వేసుకుంటే తాలింపులో బాగుంటుంది. పప్పు ఉడికించి పెట్టుకున్న కందిపప్పు మెత్తగా ఎనిపి 1 గిన్నెలో పెట్టుకోవాలి. టమాటాలు 2 చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. క్యారెట్ ఇది కూడా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు పొడవుగా చీలికల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. 1 lemon size చింతపండు తీసుకొని 10-15 నిమిషాల ముందు కొంచెం గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకొని పిండుకుంటే రసం బాగా వస్తుంది. కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుంది. స్టోన్ నాళ్ళు వేసుకోవచ్చు, బెల్లం ఆప్షనల్. పప్పు కూరలకైనా ఈ సాంబార్కైనా నెయ్యితో తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి స్టోన్ నాళ్ళు, కొంచెం నెయ్యి, కొంచెం నూనె 2 కలిపి ఈ సాంబార్ తాలింపు వేసుకుంటే బాగుంటుంది. తాలింపు కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 teaspoon, జీలకర్ర 1/2 teaspoon, ఆవాలు 1/2 teaspoon, వెల్లుల్లి రెబ్బలు 1-3, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు, కొత్తిమీర. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాంబార్ పౌడర్ ఇది. ఈ వెజిటబుల్స్ అవన్నీ తాలింపులో వేగిన తర్వాత, కొత్తిపండు పులుసు కూడా పోసిన తర్వాత సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మా అమ్మ ఈ పద్ధతిలో సాంబార్ పెడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇట్లా చేసి చూడండి. ముందు చింతపండు రసం పిండుకోవాలి. చింతపండు వేడి నీళ్ళు నానబెట్టుకున్నాం కదా, అది కొంచెం గట్టిగా పిసికేసి రసం తీసుకుందాము. మనం పప్పు కుక్ చేసుకొని మెదుపుకున్న తర్వాత సాంబార్ పెట్టుకోవటానికి ఈ మిక్సీ జార్లో పప్పు వేసి ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. పప్పు తణుకులు అవి తగలకుండా ఉంటాయి. అందుకని మెదిపిన పప్పే మళ్ళీ మిక్సీ జార్లో వేసి అమ్మ మెత్తగా గ్రైండ్ చేస్తుంది. ఇప్పుడు ఇట్లా పప్పు కొంచెం నీళ్లు పోసి కొంచెం పలుచగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్తో పాటు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఆప్షనల్. నెయ్యితో తాలింపు వేసుకుంటే ఈ పప్పు కూరలు సాంబార్ బాగుంటాయి. నెయ్యి నూనె 2 వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. 2 మిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు తుంచి అట్లా వేసుకోవాలి. బట్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపట్లాడేటప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి.
ఇంట్లో కూడా తాలింపులో వేసుకుంటే బాగుంటుంది. దాంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి వేయించుకోవాలి. ఉల్లిపాయలు ములక్కాడ ముక్కలు వేసుకోవాలి. ఇవి సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి వేసుకుంటున్నాము చిన్నవి. అవి ఇంకా మధ్య కట్ చేసే పని ఉండదు. వాటితో పాటు క్యారెట్, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ అనేవి ఆప్షనల్, మీకు ఇష్టమైనవి వేసుకోవచ్చు. కొంచెం వేగిన తర్వాత మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసం కూడా దీంట్లో పోసుకోవాలి. ఇట్లా పలచగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పప్పు, ఆ పప్పు కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. పప్పు కుక్ చేసుకున్నాక కొంచెం వాటర్ వేసి పలచగా గ్రైండ్ చేసుకున్నాము, ఆ పప్పు దీంట్లో యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేయాలి ఒకసారి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. కళ్ళు ఉప్పు అయితే బాగుంటుంది, కళ్ళు ఉప్పు టేస్ట్ కూడా బాగా వస్తుంది కూరకి. హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. బెల్లం కూడా ఒక చిన్న ముక్క బెల్లం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ బెల్లం అనేది కూడా ఆప్షనల్, ఉంటే టేస్టీగా ఉంటుంది సాంబారు. మనం ప్రిపేర్ చేసుకున్న సాంబార్ పౌడర్లో కొంచెం వాటర్ వేసి కలిపి ఉండలేవి లేకుండా అవి కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి గరిటెపెట్టి మిక్స్ చేసుకొని సాంబార్ పౌడర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎండుమిరపకాయలు వేసి చేసుకున్నాం కదా, ఆ కారం సరిపోతుంది. అందుకని దీంట్లో కారం వేయట్లేదు. సాంబార్ పౌడర్లో కారం, మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసాము, అవి సరిపోతాయి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్ ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఒక విజిల్ వచ్చింది, స్టీమ్ పోయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఒక విజిల్కి ములక్కాయ ముక్క కూడా ఉడికిపోయింది, మెత్తగా ఉడికింది. టేస్టీ అండ్ డెలీషియస్ సాంబార్ రెడీ అయింది. ఈ స్టైల్లో సాంబార్ పౌడర్ తోటి సాంబార్ ఇలా పెట్టుకొని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సాంబార్ రెడీ అయింది, సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.